ప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డికి కేసులు సూట్ కేసుల గురించి తప్ప రైతుల కష్టాలు తెలియవని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు విమర్శించారు. అధికార దాహంతోనే జగన్ యాత్రలు చేస్తున్నారని, ప్రజలపై ప్రేమతో మాత్రం కాదని ఆయన అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న అద్భుతాలు చూస్తుంటే జగన్కు నిద్ర పట్టడం లేదని మంత్రి విమర్శించారు. ఓదార్పు యాత్ర పేరుతో జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ప్రతిపాటి పుల్లారావు మండిపడ్డారు. రైతులకు రుణమాఫీ గిట్టుబాటు ధర కల్పించామని తెలిపారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టుల చుట్టూ తిరిగే వారికి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని ప్రతిపాటి అన్నారు. ఈరోజు ఒకటి ధాన్యం కొనుగోలు, రెండు జగన్మోహన్ రెడ్డి ఓదార్పు పేరుతోటి అవాస్తవాలను ప్రజలకు చెప్పి ఓదార్పు యాత్రకి ఓదార్పు అనేటువంటి పదాన్ని కూడా అపవిత్రత చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి కర్నూలులో ఓదార్పు యాత్ర చేస్తున్నాడు అంటే ఇక జగన్మోహన్ రెడ్డి బతికినంతకాలం ఓదార్పు పేరుతోటి ప్రజల్లోకి వెళ్తాడు. ఎందుకంటే మంచి కోరుకోని వ్యక్తి చెడు జరగాలి, ఓదార్పు పేరుతో అక్కడికి పోవాలి. రైతులు సంతోషంగా ఉండకూడదు, రైతులు కష్టాల్లో ఉంటే ఈయన ఓదార్పు చేయాలనేటువంటి ఒక దురాలోచన కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారు అంటే ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయనకి కేసులు సూట్ కేసులు తప్ప రైతులు కష్టాలు తెలియవు. జగన్మోహన్ రెడ్డికి కేసులు సూట్ కేసుల్లో ఉన్న అనుభవం, రైతు ఇబ్బందులు ఏంటి, రైతు కష్టాలేంటి, వ్యవసాయం ఏంటి అనేటువంటి తెలియనటువంటి ప్రతిపక్ష నాయకుడు. ప్రతిపక్ష నాయకుడుగా సంపూర్ణంగా వైఫల్యం చెందినటువంటి నాయకుడు. ఈరోజు రుణమాఫీ 24,000 కోట్లు చేశాం, చేసిన దాన్ని చేయలేదని వక్రీకరిస్తూ ఉన్నాడు. నిన్న కర్నూలులో రైతుల దగ్గరికి వెళ్ళి వడ్డీకి చాలేదని అంటున్నాడు. ఇదేమైనా వ్యాపార సంస్థ? మేము స్పష్టంగా 24,000 కోట్లు రుణమాఫీ చేస్తున్నాము, 11,000 కోట్లు కట్టాము. రైతులు రెన్యూ చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా 10% వడ్డీ కూడా ఇస్తున్నాం. వడ్డీకి చాలదని ఏ విధంగా మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి? అవగాహన లేదా, లేదా చదువుకోవటం లేదా? రైతులు అడిగినా చెప్తారు కదా, 10% వడ్డీతో మీ ఖాతాల్లో జమ వేస్తున్నాము. రెన్యూల్ చేసుకుంటే 4% రైతుకు వస్తుంది, 6% వడ్డీలో కూడా బెనిఫిట్ పొందొచ్చని గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సభల్లో స్పష్టంగా చెప్పాము. రైతులకి వడ్డీలు చాలటం లేదని అవాస్తవాలు చెప్పేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర. అంటే జగన్మోహన్ రెడ్డి పంటలు పండటం ఇష్టం లేదు, రుణమాఫీ ఇష్టం లేదు, డ్వాక్రా మాఫీ ఇష్టం లేదు, పెన్షన్లు ఇవ్వడం అంతకన్నా ఇష్టం లేదు. అంటే ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి సంక్షేమాన్ని చూసి